కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసినప్పుడు తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులు పెట్టింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు అందుబాటులో ఉండాలి అన్నది ఒకటి, సిబిఐ వాళ్ళకు విచారణకు సహకరించడం కోసం, అండ్ దేశం విడిచి వెళ్ళాలి అంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని, ఇవన్నీ కనుక మామూలుగా పెట్టే కండిషన్స్ అని క్లియర్ కట్గా ఈ బెయిల్ మంజూరు అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి గారు న్యాయవాదులు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, కోర్టు ఒకే విషయం నిర్ధారణ చేసుకుంది, దాన్ని బేస్ చేసే ఆ ఒక్క లైన్ బేస్ చేసే తీర్పు వచ్చింది. ఏమని, ఇట్స్ కేస్ ఆఫ్ నో ఎవిడెన్స్ అగెనిస్ట్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇట్స్ కేస్ ఆఫ్ నో ఎవిడెన్స్ అగెనిస్ట్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అని, ఆయన వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఎవరో గాలి మాటలు మాట్లాడారని చెప్పి నేను విన్నాను, వాళ్ళు మాట్లాడుకుంటుండగా విన్నాను, హియర్సే అంటారు కదా. సో దాన్ని బేస్ చేసి సిబిఐ విచారణ చేస్తుంది. పూర్తిగా ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అని చెప్పి బయటకు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి గారి న్యాయవాదులు చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు బెయిల్ వస్తుంది, బెయిల్ వద్దవుతుంది, బెయిల్ రాదు, బెయిల్ రాదు, బెయిల్ రాదు అని చెప్పి నిద్రాహారాలు మాని నానా కష్టాలు పడుతున్నటువంటి కొన్ని మీడియాలు, ఢిల్లీలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి వీళ్ళు ఆల్రెడీ అప్పుడే రన్నింగ్ చేసేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బ్రేకింగ్ ఇంత హెడ్డింగ్లు పెట్టి. నేను చెప్పాను కదా ఢిల్లీలో ఉన్న పెద్ద మనిషి ఏమో సిబిఐకి గౌరవ సలహాదారు అయ్యారు, ఇప్పుడు వీళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్ ఏమో సిబిఐకి ఏమంటారు వాళ్ళ హెడ్లు అయ్యారు, సిబిఐకి వీళ్ళే హెడ్లు అయ్యి సిబిఐ ఏం చేయాలో వీళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు న్యాయస్థానాలు ఏం చేయాలో వీళ్ళు డైరెక్ట్ చేశారు, జడ్జి ఏం చేయాలో డైరెక్ట్ చేశారు, చివరికి చంప వాయించేసుకున్నారు. చివరికి నేను చర్యలు తీసుకోవచ్చు కానీ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి వదిలేస్తున్నా, అటువంటి వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ అవన్నీ చర్యలు తీసుకోవాలా లేదో నేను చీఫ్ జస్టిస్ వదిలేస్తున్నాను, ఇంకా తీర్పులోనే రాశారు, సిగ్గు చేయడం తీర్పులోనే రాశారు. అండ్ ఇప్పుడు సిబిఐ అనేది ఏమంటారు సుప్రీంకోర్టుకి వెళ్తుంది అని చెప్పి ఏకంగా వీళ్ళే న్యూస్ ఇచ్చేస్తున్నారు. మరి సిబిఐలో వీళ్ళకి ఎవరు చెప్పారో ఏమో మనకైతే తెలియదు, కానీ సిబిఐ అనేది సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టు అయితే ఈ తీర్పును పరిగణలోకి తీసుకోదు, ఇది ఏం తీర్పు, ఇట్లాంటి తీర్పులు ఎట్లెత్తారని చెప్పి అప్పుడు ఆల్రెడీ అంతరిక్ష మీద వాళ్ళు కూర్చొని వేసింది. ఇందులో అంతరిక్ష మీద వాళ్ళు వీళ్ళకే కోర్టులు వేసి, లేకుంటే భారతదేశ పార్లమెంట్ అనేది ఒక చట్టం చేయాలి, వీళ్ళ టీవీ స్టూడియోలు ఏవైతే ఉన్నాయో ఈ టీవీ స్టూడియోలనే న్యాయస్థానాలుగా, ఇందులో కూర్చున్నటువంటి యాంకర్లనే జడ్జిలుగా, ఇందులో డిబేట్లలో పార్టిసిపేట్ చేసే వాళ్ళే పేరు మోసిన ఇంటర్నేషనల్ న్యాయవాదులుగా వీళ్ళే, మొత్తం వీళ్ళే తీర్పులు వీళ్ళే ఇచ్చేయాలి, శిక్షలు కూడా వీళ్ళే అమలు చేసేయాలి. అటువంటి పవర్స్ ఏమైనా సాధ్యమైతే వీళ్ళకి ఇవ్వండి, ఎవడైనా ఒక ఒపీనియన్ చెప్పడం వేరు, వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఇవేం కథలో మనకు అర్థం కాదు, వీళ్ళందరూ జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, అటు సైడ్ వాళ్ళు ఏమన్నా మాట్లాడారనుకోండి వీళ్ళకి ఎక్కడెక్కడ కాలుకుంటుందో మనం ఏమంటారు చూపించుకోలేని దగ్గర కనుక మొత్తం కందిపై మాడిపోతూ మాడిపోతూ ఉంటుంది.